హరి కృష్ణ గారు సార్ చాలా సంతోషం కనిపించని ఆ భగవంతుని కంటే కనిపిస్తున్న నా ప్రేక్షక దేవుళ్ళకు నందమూరి తారక రామారావు గారి అభిమానులకు జూనియర్ బాబు అభిమానులకు కళ్యాణ్ రామ్ బాబు అభిమానులకు అనునిత్యం మేము మీకు ఇచ్చేదల్లా ఎంటర్టైన్మెంట్ చేయటమే. కానీ వీరందరూ బాగుండాలి, నన్నమూరి వంశం బాగుండాలి, కలకాలం పాటు వర్తిల్లుతూ అభివృద్ధిలో ఉండాలని కోరుకునే మరీ ఒక్కసారి చెప్తున్నాను ప్రేక్షక దేవుళ్ళందరికీ, నా తెలుగింటి ఆడపడుచులకు, అక్క చెల్లెళ్ళందరికీ సరస్వంతి పాదాభివందనం చేస్తున్నాను. నేడు చాలా సుదినం. ఏంటంటే నాన్నకు ప్రేమతో ఎక్కడైనా సరే చూడండి, ఒక బిడ్డకి జన్మనిచ్చాడు తండ్రి అంటే ఆయన రుణం తీర్చుకోవటం అన్నది ఆది నుంచి వస్తున్నది. అలాగే అదేవిధంగా మరి చెప్పాలంటే అన్న నందమూరి తారక రామారావు గారు ఉన్నారు. మరి వారి వంశంలో మరి మేమందరం వచ్చాం, పిల్లలుగా వచ్చారు, వాళ్ళందరినీ ఆదరిస్తున్నారు. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే జూనియర్ బాబుకి ఇది 25వ సినిమా. ఇక్కడ ఒక చిన్న టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ ఇది చెప్పాలి, చరిత్ర తెలియాలి. ఎందుకంటే ఇది నాన్నతో అని టైటిల్, నాన్నకు ప్రేమతో అన్నప్పుడు మా నాన్నగారు మాకేం చెప్పారు, మాకేం చేశారని కూడా మీ అందరికీ తెలియాలి. నా పెద్ద బిడ్డ పేరు జానకి రామ్, కీర్తిశేషుడు. రెండో బిడ్డ కళ్యాణ్ రామ్. ఈ రెండు పేర్లు మా నాన్నగారు పెట్టినాయి. ఎందుకంటే మేము మగ సంతానంగా ఏడుగురు బిడ్డలు ఉన్నప్పుడు ఏడుగురికి కృష్ణలు పెట్టడం అయిపోయింది. తర్వాత మాకు నలుగురు అక్క చెల్లెళ్ళు, వాళ్ళందరికీ ఈశ్వర్లని పేరు పెట్టడం అయిపోయింది. ఇక నా బిడ్డల తరం వచ్చినప్పుడు నేను వెళ్ళి నాన్నగారు మీరే పేరు పెట్టాలి అన్నారు. ఏంటన్నా తరం అంతా మారిపోయింది, ఇప్పుడంతా అయ్యో జాను అయ్యి అని ఏదో కొత్త కొత్త పేర్లు వస్తున్నాయి, మీ ఇష్టం అన్నారు. నేను అన్నాను లేదు మీరే పెట్టాలి పేరు అన్నాను. అన్నప్పుడు జానకి రామ్ అని పెట్టారు, మరి కళ్యాణ్ రామ్ పెట్టారు. ఇక సరే ఇక జూనియర్కి వచ్చేటప్పటికి నేను తారక రామ్ అని పెట్టా. ఎందుకంటే పెద్దవాళ్ళు ఇద్దరు పేర్లు రామ్లే కాబట్టి ఈయనకి తారక రామ్ అని పెట్టారు. ఒకసారి నాన్నగారు అడిగారు విశ్వామిత్ర షూటింగ్ ముందు, నానా ఏం చేస్తున్నాడు మీ మూడోవాడు అన్నారు. ఏం చేయటమేంటే చదువుతున్నాడు కదండి అన్నాను. సరే తీసుకురా నాన్న అన్నారు. సరే తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన వెంటనే పైనుంచి కిందకు చూశారు, బాగానే ఉంది, వెరీ గుడ్, నీ పేరేమిటి అని మళ్ళీ తన్ను అడిగారు. నన్ను అడగల, నీ పేరేంటని అడగగానే తాతగారు నా పేరు డాడీ తారక రామ్ అని పెట్టారు అన్న వెంటనే నో నథింగ్, నీది నా అంశ, నా పేరు నీకుండాలి అని నందమూరి తారక రామారావు అని పెట్టింది. ఆయన పేరును ఆయనే దానం చేశారు, ఆయనకిచ్చారు.
వంశవృక్షంగా మరి ఆనాడు చెప్పడం జరిగింది. ఇంకా మీకు తెలియని ఇంకోటి చెప్తున్నాను, విశ్వామిత్ర హిందీ వర్షన్లో, తెలుగు వర్షన్లో లేదు, హిందీ వర్షన్లో తన తాతగారితో మరి జూనియర్ బాబు వేయటం జరిగింది. నటించటం భరతుడి క్యారెక్టర్ మరి తనతో తీయటం జరిగింది. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మరి నాన్నకు ప్రేమతో, మరి అందరం నాన్న తలుచుకున్నప్పుడు మా నాన్నని నేను తలుచుకోవాలి కదా. మా తండ్రి గారు ఒక మొలకనిచ్చారు, అంటే ఒక మొలక అంటే తన అంశం, జూనియర్ బాబునిచ్చారు. సరే, చరిత్రలో నిలిచిపోవాలంటే ఇక్కడ రెండు, ఆయన ఎనలేని సేవలు చేశారు ప్రజలకి. ఎప్పుడున్నా సరే ప్రజలకు నేనున్నానని ఆదుకున్నారు ఆయన, ఆ మహానుభావుడు. కాబట్టి ఆయన ఈ రాష్ట్రానికే తండ్రి, మహానుభావుడు, దేవుడు. అలాంటి కడుపున మేము పుట్టాం. కాబట్టి అదే చెప్పాను, ప్రేక్షక దేవుళ్ళు, మీ రుణం మేము తీర్చుకోవాల్సింది చాలా ఉందని. సరే, ఇట్లా మేము చెప్పుకుంటా వెళ్తే తరతరాలు ఇచ్చి మనం వచ్చిన కార్యక్రమం వేరు. ఇక్కడ దేవీ శ్రీప్రసాద్ గారు అండ్ నాకన్నా చిన్న గారని సంబోధించడం మన సంస్కారం కాబట్టి దేవి శ్రీప్రసాద్ గారు. ఆయనతో నాకు పరిచయం లేదు, అంటే వారు చేసినవన్నీ చూశాను. జూనియర్ బాబు సినిమాలు నాలుగు చేశారు చూశాను, అది కాదు, అది ఒక విషయం. తర్వాత సుకుమార్ గారు, ఆయన నాకు పరిచయం లేదు, కానీ వారు చేసిన సినిమాలన్నీ చూశాను. మళ్ళీ ఇక ప్రసాద్ గారు, సరే ప్రసాద్ గారు తెలిసిందనుకోండి, ఒకప్పుడు మా ఇద్దరు దేహాలు అట్ట ఉండి నేను ఆపరేషన్ చేయించుకుని సన్నబడ్డాను, ఆయన అట్టగా ఉన్నారు. ఓకే, అన్నిటికన్నా ముఖ్యం జగపతి బాబు గారు. జగపతి బాబు గారు అంటే నాకు ఈయన కన్నా వీరి నాన్నగారు పరిచయం ఎక్కువ. రాజేంద్ర ప్రసాద్ గారు, మేమిద్దరు ఎప్పుడు కాంపిటీషన్ పడుతూ ఉండేవాళ్ళం, రాజేంద్ర ప్రసాద్ గారు నేను. మాకు ఎస్ వెంకటరత్న గారు కెమెరా, వారి సినిమాలన్నీ ఎస్ వెంకటరత్న గారు కెమెరామెన్గా చేయటం. అలాగే దసరా బుల్లోళ్ళలో కారు ఉండేది, ఐ థింక్ ఓక్స్ వ్యాగన్ అనుకుంటా, ఎర్ర కారు, అది వేసుకుని ఆయన వెళ్తుంటే మా నాన్నగారు కొన్న మొట్టమొదటి కారు మారీస్ కారు వేసుకుని వీళ్ళ కార్లు అమ్మబడుతుండేవాడిని. అది ఎలా, సరే అందరూ చెప్పారు కానీ ఇక్కడ ఒకటి మర్చిపోయారు. ఇప్పుడు సత్యమూర్తి గారికి ప్రథమంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను ఇక్కడ, ఎందుకంటే ఈ చిత్రం ఆడియోని వారికి అంకితం చేయటం అన్నది చాలా గొప్ప విషయం. తర్వాత ఇక్కడ అందరితో పరిచయం ఉన్నట్లు చెప్పారు సత్యమూర్తి గారికి, కానీ ఒక్కటి మర్చిపోయారు, ఆయనకి స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారితో కూడా చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే నేను నిర్మాతగా మొట్టమొదటి సినిమా డ్రైవర్ రాముడు తీసినప్పుడు, దానికి తేలప్రోల్లో విజయవాడలో షూటింగ్ జరుగుతున్నప్పుడు సత్యమూర్తి గారు వచ్చేవారు. సరే, ఇంకా ఎన్నో విషయాలు ఇప్పుడే మరి దేవి శ్రీప్రసాద్ గారు చెప్పడం జరిగింది, పూర్వం జరిగినవన్నీ. మన అట్లాగే మంచి గొప్ప డైరెక్టరు, ఇంకా అభివృద్ధిలోకి రావాలి. ఎందుకంటే ఇక్కడ నాకు ఒకటి నచ్చింది ఏంటంటే, మన ప్రొడ్యూసర్ గారు ప్రసాద్ గారు, ఆయన అందరికీ చెట్లు ఇచ్చినారు. ఏమిట్రా చెట్లు ఇస్తున్నారు ఏమిట్రా అంటే, దాని వెనక ఒక గూఢార్థం ఉంది. ప్రతి మనిషి ఈ చెట్టులాగా పెరగాలి, సంఘం సమాజం అందరూ పెరగాలి, అందరూ పైకి రావాలని ఒక ఉద్దేశం. ఎందుకంటే ఆ చెట్టును మనం నాటామనుకోండి, దాని నుంచి ఫలాలు ఎన్నో వస్తాయి. అది పండ్ల చెట్టు అయితే పళ్ళు ఇస్తుంది, పూల చెట్టు అయితే పూలు ఇస్తుంది. పూలు భగవంతుడు పెడతాం, పళ్ళు అయితే నలుగురం పంచుకు తింటాం, అందరం చేస్తాం. మరి అట్లాగే జగపతి బాబు గారితో మేమిద్దరం కలిసి ఒక సినిమా కూడా చేశాం, ఐ థింక్ శివరామరాజు కలిసి చేశాం, నా బిడ్డగా చేశాడు ఆయన. సరే, అలాగే మరి ఇక్కడ ఉన్న మరి డైరెక్టర్ గారి గురించి చెప్తాం, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి చెప్తాం. సరే, ఎవరమ్మా, చంద్రబోస్ గారు అయితే సీతయ్య సినిమాలో మాకు పాటలు రాశారు, అది
కెమెరామెన్ గారి పేరేంటి? విజయ, విజయ కే చక్రవర్తి. ఓకే. అలాగే ఏదైనా సరే సినిమా బాగుండాలంటే ఫస్ట్ నయనానందం. ఆ నయనానందం వచ్చి కెమెరామెన్ గారు కనువింపుగా తీయటం, అది నయనానందం. ఇక శ్రవణానందం, అది దేవిశ్రీ ప్రసాద్ గారికి బ్రహ్మాండంగా ఉంది. తర్వాత దృశ్యానందం అంటే ఒక షాట్, ఒక కెమెరా యాంగిల్ పెడతాం, ఒక షాట్ తీయటం అన్నది, అది డైరెక్టర్ గారి బాధ్యత. కాబట్టి వీళ్ళ ముగ్గురు కలయిక చాలా గొప్పగా ఉంది, చాలా బాగుంది. అలాగే జూనియర్ బాబు గురించి చెప్పాలంటే 25వ సినిమా ఇది. నేను ఇందాకే చెప్పాను, మేము మీకు ఏం చేశామో మాకు తెలీదు, బట్ మీరు మా వంశవృక్షాన్ని మట్టికి నిలబెడుతూ ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ సినిమాని మీరు ఆశీర్వదించాలి. ఒక టెంపర్ లాగా, ఒక పటాసు లాగా, ఆ రెండూ కలిస్తే ఎలా అవుతాయి అన్నది, అంతకన్నా గొప్పగా ఈ సినిమాని మీరందరూ సక్సెస్ చేయాలి, చేస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. అలాగే ప్రొడ్యూసర్ గారికి బాగా డబ్బులు రావాలి. వీటన్నిటికన్నా ముందు అభిమానులు నేను కోరుకునేది ఒక్కటి, మీరు ఎలా అయితే అడగందే మా బిడ్డలు బాగుండాలని మీరు ఎలా చూసుకుంటున్నారో, కానీ మీ అందరికి కూడా నేను ఒకటి తెలియజేయాల్సింది, మీకు కూడా ఒక బాధ్యత ఉంది. మీకు తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ ఆశయాలు మీరు ముందుకు తీసుకెళ్ళాలి. మీకు బాగా చదువుకోవాలి, వాళ్ళక వయసు వచ్చేసింది. ఇప్పుడు నా వయసు వస్తే నా బిడ్డ ఎలా చూస్తున్నాడో, అలాగే మీ తల్లిదండ్రులు కూడా చూడాలి, వాళ్ళ ఆశయాలు మీరు నెరవేర్తించాలి. ఎందుకంటే ఇక్కడ జూనియర్ బాబు కానీ కళ్యాణ్ బాబు కానీ వారి తాత ఆశయాలు ఎలా అయితే ముందుకు తీసుకెళ్తున్నారో, అలాగే మీ తల్లిదండ్రుల ఆశలు కూడా మీరు తీర్చాలని మరొక్కసారి అభిమానులకు అందరికీ తెలియజేసుకుంటూ, ఇలా మాట్లాడితే చాలా ఉంది, ఇంకేమైనా ఉందా? ఇంకేంటి, ఇక అయిపోయింది. కాబట్టి మీరు అందరూ ఆశీర్వదించాలి. అలాగే మొత్తం పేరు చెప్పాను, రకుల్. మరి వీళ్ళిద్దరి వారి చేయటం చూసాం, ఇంతకుముందు వారు కూడా ఎన్నో సినిమాలు నటించినట్టున్నారు, అన్నీ బాగున్నాయి. కాబట్టి ఏదైనా సరే మళ్ళొక్కసారి తెలియజేస్తున్నా, శ్రవణానందం, నయనానందం, దృశ్యానందం, మీరు అందరూ ఆనందించాలి. ఆనందించి మరొకసారి దీవించాలని కోరుకుంటూ, ముఖ్యంగా తండ్రులకి నేను తెలియజే ఇవాళ తలుచుకుంటున్నామంటే ఎంతో ఆనందంగా ఉంది. ఏదైనా సరే జై ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, థ్యాంక్ యూ.